హలో శైలేష్ గారు బాగున్నారా? బాగున్నానండి. అందరు మీ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ ఉన్నారు, మా అత్తగారు వచ్చారు. నమస్తే అండి. ఇంకా శైలేష గారు ఏదో వంట చేస్తానని చెప్పి పిలిచారు మమ్మల్ని. ఈవిడ వంటలు బానే ఉంటాయా? తినొచ్చా ధైర్యంగా? ఓకే, సో మరి ఏ వంట చేయబోతున్నారు ఈరోజు? వెజిటబుల్ స్ట్యూ. వెజిటబుల్స్ క్యూ. ఓకే, సో ఆల్ వెజిటబుల్స్ యూస్ చేసి ఏ వంట చేసినా అది చాలా బాగుంటుంది. సో మీరు స్ట్యూ చేస్తున్నారు, దాంతో ఎక్కడ నేర్చుకున్నారు? ఇది కేరళ వంట అండి. యాక్చువల్లీ కేరళ వంట మా సిస్టర్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే, ఆవిడ కేరళలో ఉంటారా? తమిళనాడులో ఉంటారు. ఆవిడ ఇంకోళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఓకే ఫైన్. సో వెజిటబుల్స్ స్ట్యూ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? క్యాబేజీ, బీన్స్, ఆలు, క్యాప్సికమ్, గ్రీన్ పీస్, క్యారెట్, ఉల్లిపాయలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, పచ్చిమిర్చి, మిరియాలు, ఉప్పు, కొబ్బరిపాలు, ఆయిల్, జీరా పొడి, కొత్తిమీర. సో వెజిటబుల్ స్ట్యూ తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ చూసాం కాబట్టి నేర్పిస్తారా? ఫస్ట్ ఏం చేయాలి? పాన్ పెట్టాలా? ఇది సిమ్లో చేయాలండి. కొంచెం టోటల్ సిమ్లోనే చేసుకోవాలి. సిమ్లో చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుందా? కొంచెం సరిపోతుంది. కొంచెం ఆయిల్ పోసాక కొంచెం పచ్చిమిరపకాయలు 2, పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీస్, ఓకే, లవంగాలు, ఆకు, బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క. చేతులు ఎందుకలా వణికిపోతున్నాయి మీకు? అమ్మో, అసలు అత్తగారికి కూడా వణుకులో వణుకులో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం టకటక టకటక వణిగిపోతున్నాయి. యాలకులు కూడా వేసుకోవాలా? ఓకే, టెన్షన్ పడకుండా ఫ్రీగా చేయండి. మొత్తం మిక్స్ చేయాలి కొంచెం. తర్వాత ఒక్కొక్క వెజిటబుల్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ బీన్స్. బీన్స్ అన్ని కూడా 1 1 కప్ వేసుకోవాలా? అన్ని 1 1 కప్. అన్ని 1 1 కప్. ఓకే, తర్వాత క్యాబేజ్. క్యాబేజ్ నెక్స్ట్ పొటాటోస్. పొటాటోస్, గ్రీన్ పీస్. ఉడకపెట్టారా అవి? లేదండి, అన్ని పచ్చి వేసి. క్యాప్సికమ్. క్యాప్సికమ్, క్యారెట్. క్యారెట్ అన్ని కూడా చాలా సన్నగా తరుక్కున్నారు, అండ్ అన్ని కూడా 1 1 కప్ వేసుకోవాలి. ఆనియన్. ఈ వెజిటబుల్స్ అన్ని సిమ్లోనే కుక్ అవ్వాలా? సిమ్లో కుక్ అవ్వాలి. ఓకే, మీ అత్తగారి పేరేంటి? సూర్యప్రభ. సూర్యప్రభ గారు, మీ గోడలు వంటలు చేస్తుంది బాగానే ఉంటుందా? మీకు పెడుతూ ఉంటారా ఇలాంటి వెరైటీ వంటలు అన్ని కూడా? కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి మద్దనే. ఇంక ఇందులో సాల్ట్ గానే కొంచెం అయ్యాక ఈలోపు కొబ్బరి పాలు తీసుకోవాలండి. కొబ్బరి పాలు. ఓకే, ఫస్ట్ చికెన్ పాలు తీసేసుకుంటాము, ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం తీసిన పాలు ఫస్ట్ డేస్ ఉడకబెట్టాలండి. ఓకే, అంటే కొబ్బరి పాలు అంటే ఎలా తీసుకోవాలి? అవి కొబ్బరి కొంచెం కోరుకొని దాంట్లో కొబ్బరి ములగ వేడి నీళ్లు పోయాలి. అవి కొద్దిసేపు అయ్యాక గ్రైండ్ చేసి కొబ్బరి పాలు తీసుకోవాలి. ఫస్ట్ ఆ కొబ్బరి పాలు తీసుకొని అది పక్కన, ఇవి ఫస్ట్ తీసిన పాలు, చికెన్ పాలు. చికెన్ పాలు తర్వాత మళ్ళీ తీసుకొని పల్చని పాలు వేరేగా తీసుకోవాలి. మళ్ళీ అందులోనే కొంచెం మళ్ళీ వేడి నీళ్లు పోసి, మామూలు నీళ్లు పోసి, మామూలు నీళ్లు పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుని పల్చని పాలు వస్తాయి. అప్పుడు పల్చని పాలు వస్తాయి. ఓకే, అవి అవి కూడా అందులో వేసి మగ్గబెట్టాలి. ఓకే, వేద్దాం మరి. సో కేరళ అటు సైడ్ వంటలు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కువ కోకోనట్ వాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. మూత పెట్టాలా? ఎంత మంది మీరు సిస్టర్స్? మేము 4 సిస్టర్స్. 4? మీది ఎంత టోకెన్ నెంబర్? లాస్ట్ చిట్టి చెల్లెలు అన్న. ఓకే, ఇవి బాగా పాలతోనే ఉడికిపోతాయా? ఉడికిపోతాయి. కొంచెం నీళ్ళు వేసి మగ్గబెట్టాం కాబట్టి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. మొత్తం స్ట్యూ కి సరిపడే సాల్ట్ ఇప్పుడే వేసేయాలా? కొంచెం తర్వాత మళ్ళీ వేస్తాం. తర్వాత మళ్ళీ వేస్తాం. అంటే ఫస్ట్ ఎక్కువ వేస్తే కొబ్బరి పాలు విరిగిపోతాయని. ఓ అవునా? ఓకే, సో ముందు సాల్ట్ ఎక్కువ వేస్తే కొబ్బరి పాలు విరిగిపోతాయి. ఫస్ట్ పల్చిన పాలు వేసేది కూడా అందుకే. చికెన్ పాలు వేస్తే విరిగిపోతాయి అన్నమాట. ఫస్ట్ పల్చిన పాలు వేసుకొని తర్వాత చికెన్ పాలు వేసుకో. ఓకే, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి. మూత పెట్టేస్తే కొంచెం. సో ఈ పిల్లలు ఎవరు ఇక్కడ కూర్చున్నారు? ఇద్దరు ఫ్రెండ్స్ పిల్లలు. ఫ్రెండ్స్ పిల్లలు. ఓకే, ఏంటి నీ పేరు? లాస్యా. నీ పేరు? పద్మ. పద్మ, చూద్దాం అండి. శైలజ గారు చూద్దాం.
సో మనకి సిమ్ లోనే మొత్తం ఆ పాలతో ఉడికిపోయినాయి కదా ఉడికిపోయింది ఇప్పుడు చికెన్ పాలు కూడా వేసి మగ్గనిస్తాను ఇవి వేసాక ఎంతసేపు మగ్గాలి ఈ కొంచెం బాగా బాయిల్ అయ్యేదా కొంచెం మరుగు ఓకే మూత పెట్టొద్దాం కొంచెం మళ్ళీ మూత పెట్టాలా కొంచెం హైలో పెడతాం సో మరి ఉడికే లోపు మావియోస్కో మంచి టిప్ చెప్తారా చెప్పండి ఇప్పుడు చిన్న పిల్లలు ఎక్కువగా చీక్లెట్స్ బబుల్ గమ్స్ తిని బట్టలు కంటించుకుంటూ ఉంటారు కదా అది ఈజీగా వచ్చేయాలంటే ఆ క్లాత్ రివర్స్ చేసి అయాన్ చేస్తే ఈజీగా తీసేయొచ్చు ఈజీగా తీసేయొచ్చు ఓకే సో మీ పిల్లలు అలాగే చేస్తారా ఓకే సో చూసారు కదండి ఇవాళ మన మావూరు వంటలోని అందరూ మెచ్చిన వంటలో శైలజ గారు చెప్పిన టిప్ మీకోసం మరొకసారి ఈ టిప్ ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి చిన్న పిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ కానీ లేకపోతే బబుల్ గమ్స్ కానీ తినేసి బట్టలు కంటించుకుంటూ ఉంటారు అవి తొందరగా ఊడి రావు మనకి బట్టల నుంచి అలాంటప్పుడు ఏం చేయాలంటే క్లాత్ ని రివర్స్ చేసి ఐరన్ చేసేస్తే అది ఊడి వచ్చేస్తుందట అంతే కదా చీక్లెట్స్ యా చీక్లెట్స్ సారీ చాక్లెట్స్ కాదు చీక్లెట్స్ చీక్లెట్స్ అండ్ బబుల్ గమ్స్ సో ఈ రెండు బట్టలు కంటుకున్నప్పుడు క్లాత్ ని రివర్స్ చేసి ఐరన్ చేస్తే అవి ఈజీగా ఊడి వచ్చేస్తాయి క్లాత్ కూడా మనకు పాడవకుండా ఉంటుంది సో మరి పిల్లలున్న తల్లులందరికీ టిప్ చాలా ఉపయోగకరం తప్పకుండా ఫాలో అయిపోండి తనేనా మీ పాప అవునండి ఏంటి నీ పేరు స్ఫూర్తి స్ఫూర్తి నైస్ నేమ్ ఎక్కువ చాక్లెట్స్ తిని బట్టలు కంటించుకుంటుంటా చీక్లెట్స్ బబుల్ గమ్స్ అవునా ఎక్కువ తింటావా అవి అందుకే మీ మమ్మీకి టిప్ తెలుసు అనుకుంటా చూద్దాం అది మొత్తం బాగా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం సాల్ట్ అద్దాం ఇంకొద్దిగా సాల్ట్ ఓకే కొంచెం జీరా పౌడర్ జీరా పౌడర్ ఓకే ఇది కొంచెం బాగా దగ్గర పడ్డాక లాస్ట్ లో మిరియాల పొడి అవుతుంది ఇంకా దగ్గరికి అయిపోతుందా ఇది ఇంకొంచెం ఇప్పుడు ఆపేసి మిరియాల పొడి వేసి మిరియాల పొడి పైన చల్లుకోవాలి దీంట్లో చిల్లీస్ ఎక్కువేయం కాబట్టి ఈ మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఓకే అయిపోయినట్టేనండి అది అయిపోయిందా తిద్దాం బాల్ ఇది డైరెక్ట్ ఇలా తీసుకోవచ్చు కదా ఇది ఆపంలో బాగుంటదండి ఆపం ఆపం ఓకే అలా కాకుండా స్పైసీగా ఉండే రైస్లు వాటిలో కూడా బాగుంటది కొంచెం అట్లు అవి కూడా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అంటే ఇది కమ్మగా ఉంటుంది కదా కొంచెం కొబ్బరి బాలే అండ్ ఇలా కూడా తీసుకోవచ్చు అనుకుంటా కదా ఇలా కూడా తీసుకోవచ్చు కాకపోతే యాక్చువల్లీ కాంబినేషన్స్ కావాలనుకునే వాళ్ళకి ఆపం ఎక్కువగా ఆపంలో బాగుంటుంది ఆపం ఓకే అండ్ ఇంకా అదర్ ఫ్రైడ్ రైసెస్ బిర్యానీ అలాంటి వాటిలో కూడా తీసుకోవచ్చు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చూసారు కదండి ఇవాళ మన అందరు మెచ్చిన వంట వెజిటబుల్ స్ట్యూ మరి వెజిటబుల్ స్ట్యూ ని మీరు కూడా తయారు చేసుకోవాలంటే దీన్ని తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ తయారు చేసుకునే ప్రొసీజర్ మరొకసారి చూద్దాం వెజిటబుల్ స్ట్యూ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు క్యాబేజ్ బీన్స్ ఆలు క్యాప్సికం గ్రీన్ పీస్ క్యారెట్ ఉల్లిపాయలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు పచ్చిమిర్చి మిరియాలు ఉప్పు కొబ్బరి పాలు నూనె జీరా పొడి కొత్తిమీర వెజిటబుల్ స్ట్యూ తయారు చేసుకోవాలంటే ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక పచ్చిమిర్చి చీలికలు లవంగాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలకులు వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో ఒక కప్పు బీన్స్ ఒక కప్పు క్యాబేజీ తొరగు ఒక కప్పు ఆలు ముక్కలు ఒక కప్పు పచ్చి బఠానీ ఒక కప్పు క్యాప్సికం ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి పల్చగా తీసిన కొబ్బరి పాలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఆ తర్వాత కొంచెం టేస్ట్ కు సరిపడా ఉప్పు కూడా వేసి మరలా మూత పెట్టి మగ్గించాలి ఆ తర్వాత కొబ్బరి నుండి తీసిన చిక్కటి పాలను కూడా ఆ మిశ్రమంలో వేసి బాగా కలుపుకుని
పాల దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించి మరి కొంచెం ఉప్పు కొద్దిగా జీరా పొడి కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా తయారైన వెజిటబుల్ స్ట్యూని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైన కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే కేరళ స్పెషల్ ఐటమ్ వెజిటబుల్ స్ట్యూ రెడీ